ఇంతకీ మధు ఇంకా రాలేదు. గ్రాసరీస్కే కదా పంపించాను, ఇంతసేపా? చెడు. మహా, ఏంటి మధు ఇంత లేట్? నాకు ఎంత ఆకలిగా ఉంది. అది నీకు ఎప్పుడు చెప్పాను తీసుకురమ్మని చెప్పి? మెల్లగా నత్తలా వస్తున్నావు. నాది నత్తనాడక? అసలు నత్తనాడకంటే ఏంటో తెలుసా? ఇది నత్తనాడకంటే అంతేలేండి. పనులన్నీ చేయించుకుంటారు, నత్తలతోటి టిష్యూలతోటి కంపేర్ చేస్తారు. సరే తెచ్చావుగా, ఇటివ్వు. మహా, నీకోసం కందిపప్పు కాదు కాల్చిన చికెన్ తీసుకొచ్చా. ఏంటి? చికెన్ తీసుకొచ్చా. చికెనా? మధు అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? అదేంటి మహా, చికెన్ కొనాలంటే అకౌంట్లో డబ్బులు ఉండాలి, కానీ హెడ్లో బుద్ధి కూడా ఉండాలా? దేవుడా, అసలు ఈరోజు ఏం డే? ఏంటే? సాటర్డే. అయితే మధు, నేను సాటర్డే చికెన్ తినను తెలుసు కదా నీకు. ఓ, ఏం పర్లేదు మహా, ఈ ఒక్కసారికి తినేసే. అయినా మధు, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఇంట్లో నువ్వు ఒక్కడవే ఉంటున్నావు అనుకుంటున్నావా? అయ్యో మహా, మర్చిపోయి తెచ్చేసా, ఈ ఒక్కసారికి తినేయచ్చు కదా. నేను చచ్చినా తినను. చికెన్ వేస్ట్ అయిపోద్ది మహా. అయితే నువ్వే చేసుకొని నువ్వే తిను. దున్న పోతులాగా. నువ్వు తినకపోతే నేను తిన్ను. తినకుంటే తలకేసి కొట్టుకో. మహా, ఏంటి? ఎక్స్ట్రా లివర్ పీసెస్ కూడా వేయించా. అయితే ఎక్స్ట్రా రైస్ కూడా వేసుకొని తిను. మహా మహా, చికెన్ మహా ఫ్రై లివరు. మహా, మహా ప్లీజ్ మహా, చెయ్యొచ్చు కదా. ఏంటి మధు, ఇవాళ నేను తిననని తెలుసు కదా, మరెందుకు తీసుకొచ్చావు? అంటే మహా, అనుకోకుండా తెచ్చేసాను. ఈ ఒక్కసారికి చేసే. నువ్వు చికెన్ ఫ్రై ఎంత బాగా చేస్తావో తెలుసా? అసలు పేరే పెట్టక్కర్లేదు. కొన్న దగ్గర నుంచి ఊహించుకుంటూ వస్తున్నాను మహా. అయినా నాకు నేర్పించిందే నువ్వు కదా, నువ్వే చేసుకొని తిను, నేనెందుకు చేయాలి? అంటే నువ్వు గురువుని ముంచిన, అంటే గురువుని మించిన శిష్యురాలు కదా. ప్లీజ్ మహా, చేయవా? ఏదో ఒకటి మధు, నేను చెయ్యను. ఇవాళ నేను తినలేను. అంటే మహా, అది టెన్షన్లో. టెన్షన్లో కూల్ కూల్ ప్లీజ్. టెన్షన్లో పెట్టాను ప్లీజ్. కూల్ ఏం చేసావు? అంటే ముద్దుగా అనిపించావు పెట్టేశాను. అనిపిస్తే అలా పెట్టేస్తావా? ఏదో సరదా పడ్డాను అనుకో మహా. హే మహా, నీ చీక్స్ ఏంటి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. చెయ్యొచ్చు కదా మహా, ప్లీజ్ చెయ్యు మహా, ప్లీజ్. సరే చేస్తా. ఓకేనా? అంటే నువ్వే కదా సర్దుకుపోవాలన్నావు, నేను ఇంతలా సర్దుకుపోయా, నువ్వు ఈ మాత్రం చేయలేవా? సరే చేస్తాను. సరే నువ్వు ఇలా ప్రిపేర్ చేస్తే నేను కొంచెంసేపు రిలాక్స్ అయ్యి వస్తాను, సరేనా? మా బుజ్జి మహా. ముద్దు పెట్టినా ఏమనలేదు. మధు, అంటే ఇందాకే ముద్దైంది కదా, ఇప్పుడు హగ్ అనుకుంటా. మధు, మధు వస్తున్నా. అడ్డే మహా, ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా?
మధు ఏంటి ఇవాళ అలా చేస్తున్నావు? అంటే సర్దుకుపోదాం అన్నావు కదా మహా, అందుకే. ఎందుకు పిలిచు? సర్లే, అక్కడ మసాలా డబ్బా ఉండిపోయింది, తీస్తావా? ఎక్కడ? అక్కడ. అది నాకు కూడా అందదు, నేను నిన్ను ఎత్తుకుంటాను. మధు మధు, ఏం చేస్తున్నావు? అదే, నేను లిఫ్ట్ చేస్తాను, నువ్వు అందుకో. ఏం వద్దు, ఫస్ట్ నువ్వు ట్రై చేయి, నీకు అందుతుంది. నాకు కూడా అందదు మహా, నేను నిన్ను ఎత్తుకుంటాను. మధు, నేను నిన్ను లిఫ్ట్ చేస్తాను. లేదు, నీకు అందుతుంది, నువ్వు ట్రై చేయి. మహా, నాకు అందదు. ఫస్ట్ ట్రై చేయి మధు. సరే. చూసావా, అందట్లేదు. నేను నిన్ను లిఫ్ట్ చేస్తాను, నువ్వు అందుకో, సరేనా? సరిగ్గా ట్రై చేయి, అందుతుంది. నువ్వే చూ. షూరా? అంటే మళ్ళీ ఇదంతా ఆగిపోతుంది కదా. నీ అవసరం కదా. అవసరం నీది నాది అని ఉండదు మహా. దాంపత్య జీవితం అన్నాక మా నాది. అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఉల్లిపాయలు నువ్వు కట్ చేయి, కూర నేను చేస్తాను, అలా ఏమీ ఉండదు. అన్నీ కలిసి చేస్తేనే మనదవుతుంది. ఇప్పుడు నేను నిన్ను లిఫ్ట్ చేసి అక్కడ తీసుకెళ్ళాను అనుకో, నువ్వు అందుకుంటావు, మా నాది అన్నమాట. సరే, వన్ మినిట్. తీసావా? థ్యాంక్ యూ. ఏం చేస్తాం, మన దరిద్రంలో ఉంటే. సరే, చేసే. మధు చెప్పు మహా. నాకు కావాల్సింది ఇది కాదు. మరి చెప్పే. అంటే పైన ఉందా? సరే, నేను నిన్ను లిఫ్ట్ చేస్తాను, నువ్వు అందుకో. పక్క? యా. ఓకే. అయిపోయింది మధు. తీసుకున్నావా? ఇంకా ఏమైనా కావాలంటే పిలు, నువ్వు మాత్రం ట్రై చేయకు, పిలు మర్చిపోకు. ఓకే. పర్లేదు, నేను పెడతాను. మహా నువ్వు కూర్చో, నేను వడ్డించుకుంటా. పర్లేదు, కూర్చో మహా. సరే. ఇది ప్రతి బ్యాచిలర్ డ్రీమ్ తెలుసా, వాళ్ళ వైఫ్ కుక్ చేసి పెట్టడం. సరే, చికెన్ వేసుకో. అసలు ఇది డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. అంటే ప్రతి ఒక్కళ్ళు కుక్ చేయాలనే కాదు, ఇది ఒక మూమెంట్ అంతే. ఏంటి ఖాళీగా ఉన్నావు, పెట్టుకో. నీకంటే నేను చికెన్ చేశాను, తింటావు. మరి వాళ్ళ సాటర్డే నేను తినను కదా. సారీ మహా. మీకైతే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది, అలానే మాకు కూడా ఉంటుంది కదా. ఇవాళ మహా చికెన్ తినదని మా మధు ఏదో ఒకటి తీసుకొస్తాడని మాకు కూడా ఉంటుంది. రియల్లీ సారీ మహా. ఏం పర్లేదు. సరే, నువ్వు ఈలోపు తింటుండు, నేను ఏదో ఒకటి చేసుకుంటాను. పర్లేదు, అప్పుడప్పుడు మాకు కూడా అర్థం అవుతూ ఉంటుంది మీకు ఏవో డ్రీమ్స్ ఉంటాయని. చలో 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 వాన్.
వద్దు అది వాగిపోతే గ్యాస్ సరే తెచ్చావు కదా ఇవ్వు తీసుకొచ్చా చికెన్ ఫ్రై ఎవరు పీస్ ఇది నత్తనాడు కంటే మరి నేను ఎలా నచ్చా మెల్లగా నత్తలా వస్తున్నావు నత్తలా అంటే మధు ఏం తినదు సాటర్డే కదా చికెన్ వండింది మధు ఏం తిందా అనిపించింది పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం కదా సో క్రేవింగ్స్ తిన్నాను ఒకటి అది కాదు మన బ్లూపర్స్ మంచిగానే అనిపించింది సరే మీరు కూడా చూసారు కదా సో ఈ ఎపిసోడ్ మీరు చెప్పినట్టుగానే ట్రై చేసాం మీకు డెఫినెట్ గా నచ్చింది అనుకుంటున్నాం సో ఎప్పుడు చెప్తాం ఇప్పుడు చెప్తున్నా డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రౌడీ బేబీ.